Hi, welcome to the Editor class. Now the topic is English test paper for High Court examinations. Available here, examination page. Record assistant gani, junior assistant gani, typist, copyist, stenographer, level field assistant. Any examinations related to the High Court or the court examinations. Apply the English paper on the ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పేపర్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏవే టాపిక్స్ ప్రిపేర్ అయితే అప్రోచింగ్ మనకి ఈజీగా ఉంటుంది అనే దానికి సంబంధించింది దిస్ ఇస్ వీడియో నెంబర్ 2. ఆల్రెడీ ఇంకా ముందు మీకు వీడియో నెంబర్ 1 అందించాము. అంటే ఎన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన టాపిక్స్, అంటే మన ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ, మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం చేస్తున్నాం మన వీడియోస్. ఇక్కడ ఇంతకుముందు వీడియోలో మీకు ఒక 5 to 6 బిట్స్ అందించా ఉండి, అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండేవి అవి. అలా ఇక్కడ కూడా చూడండి, ఇది ఇక ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చింది అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ లేబుల్డ్ ABCD. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, బాగుంది. అమాంగ్ దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ లాజికల్ ఆర్డర్. ఇక్కడ మన టాపిక్, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఏంటి, అవుట్ ఆఫ్ 4లో 3 స్టేట్మెంట్స్ అంట ఆర్ ఇన్ లాజికల్ ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉంటాయంట. అండ్ ఫామ్ ఏ కోహెరెంట్ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ను ఫామ్ చేయవచ్చు మనం, వాటిని కానీ అరేంజ్ చేస్తే బాగుంది. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇక్కడ 4 ఇచ్చాడు కదా, 4 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇర్రెలెవెంట్గా ఉంటుంది, అంటే మిగతా 3 స్టేట్మెంట్లు ఒక థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేట్టుగా ఉంటాయి, ఒకటి మాత్రం సంబంధించింది కాదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ద స్టేట్మెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, అదేదో మనం కనుక్కోవాలన్నమాట. ఎలా చూడండి, ఇక్కడ ఇచ్చిన కొంత స్టేట్మెంట్ స్టడీ చేయాలి కదా. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ నార్మల్లీ కాయిన్డ్ టుగెదర్, అంటే రెండు కూడా ఒక కాయిన్కి బోత్ సైడ్స్ ఉన్నట్టు అనమాట. ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ వస్తుంది దాని సంబంధించి ట్యాక్స్ పే చేయాలి, ఒకే కాయిన్కి బోత్ సైడ్స్ ఉన్నట్టుగా దాని మీనింగ్ అదనమాట. ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇది అంటే మెయిన్ సబ్జెక్ట్ ఇది, ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ నార్మల్లీ కాయిన్ టుగెదర్, ఓకే ఆల్రైట్. పొలిటికల్ ఎకానమీ ఈజ్ అన్ ఓల్డ్ టర్మ్ ఇన్ యూజ్, ఇక్కడ పొలిటికల్ ఎకానమీ అంట దీని గురించి చెప్పాడు, ఇది ఓల్డ్ టర్మ్ అంట. ఆ తర్వాత మోర్ ఎర్నింగ్స్ రిజల్ట్ ఇన్ హైయర్ స్లాబ్ ఆఫ్ లయబిలిటీ, హైయర్ స్లాబ్, స్లాబ్ అనే ఓల్డ్ దీనికి వస్తుంది, ట్యాక్సేషన్లో మనం పే చేసిన ఆ యొక్క హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద ట్యాక్స్ రిలేటెడ్ టు దట్ వన్, అది స్లాబ్ అని కాదనమాట, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఈ ఇన్కమ్గా నింటుంటే ఇంత ట్యాక్స్ పే చేయాలని, దట్ కమ్స్ అంటే స్లాబ్ ఆఫ్ లయబిలిటీ, అంటే ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిందే కదా, అంటే ఇది కూడా ఇన్కమ్కి ట్యాక్స్ సంబంధించిన ఓడే కదా. తర్వాత ఆ ఫస్ట్ వన్ కూడా అదే కదా, ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ నార్మల్లీ కాయిన్ టుగెదర్ అని ఇచ్చాడు కదా, ఓకే. ఫోర్త్ వన్, ఇండియా అలోస్ ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్, ఈ ఫోర్త్ వన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిందే కదా. తర్వాత ఏమిటి, ఇక్కడ అవుట్ ఆఫ్ 4లో ఏ ఒకటి, తర్వాత సి సెంటెన్స్, తర్వాత డి సెంటెన్స్, మూడు కూడా ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన సెంటెన్స్లు. ఇక్కడ మీకు సెకండ్ వన్ చూడండి, పొలిటికల్ ఎకానమీ ఈజ్ అన్ ఓల్డ్ టర్మ్ ఇన్ యూజ్ అన్నారు. ఇక్కడ పొలిటికల్ ఎకానమీ ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు ద ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, అటు ఇన్కమ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సంబంధించింది కాదు. సో దట్ ఈస్ ద ఆల్ సెంటెన్స్ గివింగ్ ఇన్ ద గ్రూప్, గ్రూప్లో అది ఆర్డర్ ఉంది కదా, యూ హావ్ టు ద పిక్ ఇట్ ఆఫ్, ఇది మనం బయటకి తీసుకుంటుంది. పొలిటికల్ ఎకానమీ ఇస్ ఎన్ ఓల్డ్ టర్మ్ ఇన్ దట్ ఈస్ యువర్ ఆన్సర్. దిస్ సెంటెన్స్ డస్ నాట్ రిలేట్ టు ద రిమైనింగ్ సెంటెన్సెస్, ఈ వాటికి సంబంధించింది కావదు. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇదన్నమాట. అంటే మీకు నిన్న చెప్పాను, ఈ యొక్క అప్రోచింగ్ విధానం, క్వశ్చన్లు అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. గ్రామరే ఇంగ్లీష్ అనగానే, ఏ ప్రతి పేపర్ ఇంగ్లీష్ అనగానే, బ్యాంక్ ఎగ్జామ్ చూసుకున్నా, పిఓ చూసుకున్నా, స్టాఫ్ సెలక్షన్, తర్వాత మిగతా ఏబిబిఎస్ ఎగ్జామ్ ఎన్ని చూసినా కూడా నేమ్ ఒకటే, ఇంగ్లీష్ అంటే రిలేటెడ్ టు ద గ్రామర్ ఒకే ఆల్వే. బట్ మనం ప్రిపరేషన్ అప్రోచింగ్ విధానం, సెంటెన్స్ అడిగే విధానంలో, అంటే ఎగ్జామినేషన్లో సెట్ చేసే క్వశ్చన్స్ విధానంలో కొద్దిగా అది ద డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. దానికోసం ఈ వీడియోలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత సెకండ్ వన్, ఫైండ్ అవుట్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి, ఈ జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్ పెద్ద కనపడవు, బట్ దీనిలో మాత్రం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే ఏపీఎస్ ఎగ్జామ్ కూడా కనపడుతుంటాయి.
इंदो फाइव अवर्स इस्टर थ्री टू फाइव अवर्स इस्टर ग्यारंटी वन अवर् सब्यूशन अने बेसिक मन के नई टू टेन्त टेस्ट बुक् अंत गवर्नमेंट प्रिस्क्राइब टेस्ट बुक् नईन अंड टेन्त दादा फिफ्टी टू हंड्रेड इच्छे वन अवर् सब्यूट अंत ग्रामर पैंट अवी तर प्रिपेर अदे विधा रिमेनिंग अटे वीट सपरेट बुक्स वन अवर् सब्यूट की ఆ బుక్స్ పోలయ్యి ఒక 500 వర్డ్స్ కానీ ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనం టాపర్ అటెంప్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమి చేయండి, ఫైండ్ అవుట్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చి ఆ యొక్క సెంటెన్స్ ఏం ఇచ్చాడు, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అని ఇచ్చాడు. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అనే దానికి ఆప్షన్స్ ఏమండి, అమ్నిసెంట్, అమ్నిప్రెజెంట్, అమ్నిపోటెంట్, ఫోర్త్ వన్ అమ్నివోర్. చూడండి, అమ్నిసెంట్, అమ్నిప్రెజెంట్, అమ్నిపోటెంట్, అమ్నివోర్. ఇది మీరు ఎక్కడంటే సైన్స్లో వింటాం ఇటు మనం. సైన్స్ సైన్స్లో అంటే కొన్ని వర్డ్స్ ఈ అవుట్ ఆఫ్ ఫోర్లో త్రీ వచ్చి ఉంటాయి, అందులో గ్యారెంటీ వస్తాయి. దీన్ని బట్టి మనం చాయిస్ తీసుకోవచ్చు. అంటే సెవెంత్ నుంచి టెన్త్ దాకా సైన్స్లో వస్తాయన్నమాట ఇవి. ఇక్కడ మనకి ఏ విధంగానంటే చూడండి కదా, అమ్నిప్రెజెంట్ అంటే ద పర్సన్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అట్ ద సేమ్ టైం. ఇక్కడ పైన చిన్న చోట రాశాను దాని మీనింగ్ మీకు కావాలని. సో అన్ని ప్రజెంట్ అంటే ఏంటి ఆన్సరు, దాని యొక్క మీనింగ్ ఏంటది, ద పర్సన్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అట్ ద సేమ్ టైం అది. తర్వాత ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ అంటే దట్ పర్సన్ గాట్ అన్లిమిటెడ్ పవర్, పర్సన్ గాట్ అన్లిమిటెడ్ పవర్, లేకపోతే పర్సన్ హ్యాజ్ ద పర్సన్స్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. అన్లిమిటెడ్ పవర్స్ ఉండే పర్సన్ ఏమంటాం మనం, అమ్నిపోటెంట్ అంటాం. ఇక్కడ అమ్నివోర్ అంటే యానిమల్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్, యానిమల్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్. ప్లాంట్స్ మీరు రెండింటిని తింటారు అన్నమాట అమ్నివోర్. ఎగ్జాంపుల్గా పిక్. అలాగే ఇక్కడ మీకు అమ్నివోర్ అనే పేపర్ కదా. ఇక్కడ తర్వాత ఏంటంటే క్యానివోర్, అమ్నివోర్కి ఆపోజిట్ టు క్యానివోర్. క్యానివోర్ అంటే అమ్నివోర్ ఏంటి, ప్లాంట్ మీట్ రెండు తింటుంది. క్యానివోర్ అంటే ఓన్లీ మీటే, తినేదాన్ని క్యానివోర్ అంటాం. అంటే రైన్ టైగర్ ఎగ్జాంపుల్ బేసిక్గా చెప్పుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి మనకి ఈజీగా గుర్తుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ హెర్బివోర్ చూడండి, అమ్నివోర్, క్యానివోర్, ఇక్కడ హెర్బివోర్. హెర్బివోర్ అంటే ఈట్స్ ఓన్లీ ప్లాంట్స్, ఒక ప్లాంట్స్ మాత్రమే తినేదాన్ని హెర్బివోర్ అంటాం. హెర్బివోర్, అమ్నివోర్, క్యానివోర్ చూడండి ఇక్కడ మనకి మూడు వచ్చినాయి వర్డ్స్. తర్వాత అమ్నిపోటెంట్ ఫోర్త్ వన్ వచ్చింది, అమ్నిప్రెజెంట్. ఈ రకంగా మన ఒకవేళ కింద మనం వీటిని నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి అమ్నిసెంట్ అంటే దీని ఆన్సర్ ఏది, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ దాన్ని అమ్నిసెంట్ అంటాం, అమ్నిసెంట్. తర్వాత అమ్నిప్రెజెంట్, అమ్నిపోటెంట్, అమ్నివోరు, క్యానివోరు, హ్యాబివోరు. ఈ విధంగా ఇవి అన్ని కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చి అమ్నిసెంట్ ఇది నెంబర్ వన్, ఫస్ట్ వన్ ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అన్నమాట. అలాగే ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటెయిన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఇక్కడ ఈ వాక్యంలో ఒకటి గ్రామటికల్ ఎర్రర్ అన్నమాట. ఈ సెగ్మెంట్స్ అంటే పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఆ గ్రామటికల్ ఎర్రర్ ఉన్న పార్ట్ని పికప్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఏం చేయడు, ద హయ్యర్ వీ గో ద కూలెస్ట్ వీ ఫీల్, ద హయ్యర్ వీ గో, హయ్యర్ వీ గో ద కూలెస్ట్ విల్ ఫీల్. ఇక్కడ వాక్యం చూస్తానే బాగానే ఉంటుంది, అందులో మిస్టేక్ అని కనపడినట్టుగానే అనిపిస్తుంది. ఏంటి ది కూలెస్ట్ బాగానే ఉన్నట్టు, ద హయ్యర్ బాగానే ఉంది. బట్ ఇక్కడ గ్రంథి రాకుండా చూసినట్లయితే కంపేర్ టు ద హయ్యర్ విల్ గో ది కూలెస్ట్ కాదండి, ఏముంటుంది ద కూల్ ద కూలర్ విల్ ఫీల్, ద హయ్యర్ విల్ గో. ఇక్కడ కూలిస్ట్ అనేది ఇక్కడ సూపర్లేటివ్, ద కూలిస్ట్ అనేది రాంగ్ అండి. దీన్ని మీరు మిస్టేక్ అంత ఫైండ్ అవుట్ చేయండి, కూలిస్ట్ అనేది రాంగ్. ద కూలిస్ట్ కాదు ఇక్కడ, ద హయ్యర్ విల్ గో ద కూల్ విల్ ఫీల్. ఇక్కడ మనకి ఆన్సర్ థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ ఇస్ అవర్ ఆన్సర్. అలాగే ఫోర్త్ వన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ సినానమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ క్రాఫ్ట్స్ మ్యాన్. సెలెక్ట్ ద మోస్ట్ సినానమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ క్రాఫ్ట్స్ మ్యాన్. దీనికి సినానమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మనకి యాంటానమ్స్, సినానమ్స్,
इंचुमचु 6 to 7 बीट्स एंट्रेंस अभी प्रिपेर का दी बैंक एग्जाम स्टाफ वस्म इकट्समैन अटे चूँ क्राफ्टमैन की चाईस इमिटेश अटे इमिटेटर लेंडर टीनेज आर्टिजन आर्टिजन अटे मीनिंग स्किल्ड वर्क विथ देयर हैंड्स अटे चेत वृत्ल कत वृत्ल कलने आर्टिजन अटा वाले मैं क्राफ्टमैन अटा आर्टिजन लेकिन क्राफ्टमैन अटा चेत वृत्ल अटे कर्पेंटर अटा कदा स्किल वर्क क्राफ्टमैन वील आर्टिजन आर्टिजन अटे स्किल वर्क स्किल वर्क विथ देयर हैंड्स अदे मैं सो फोर्थ वन इज आंसर फोर्थ वन తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ రీకాస్ గ్రాండ్ పేరెంట్స్ ఫర్ ప్రెజెంట్ అట్ ద వర్ ప్రెజెంట్ అట్ ద స్టేషన్ టు చాలా ఇంపార్టెంట్ అండి ఇది చూడండి ఇక్కడ రీకాస్ గ్రాండ్ పేరెంట్స్ ఫర్ ప్రెజెంట్ ఎక్కడ అట్ ద స్టేషన్ టు చాయిస్ ఏమిచ్చాడు టు సెట్ హర్ డౌన్ టు సీ హర్ హాఫ్ సీ ఇంటూ నా సీ త్రూ నా అలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు మనకి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్ మనం సెంటప్ చేయడాన్ని సీఆఫ్ అంటాం మై బ్రదర్ వెన్ టు ద బస్ స్టాండ్ టు సీఆఫ్ హిజ్ ఫ్రెండ్ టు సీఆఫ్ హిజ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ని సాగన అనమాట అదనమాట ఇక్కడ వచ్చాడు ఏంటి మనకి టు సీఆర్ హాఫ్ సీఆర్ హాఫ్ ఓఎఫ్ఎఫ్ హాఫ్ అండి ఇక్కడ మీకు ఓఎఫ్ కాదు కొన్ని ఎంత ఓఎఫ్ అని ఇస్తాడు ఓఎఫ్ ఆన్ ఇది ఓఎఫ్ఎఫ్ అనమాట టు సీఆర్ హాఫ్ ప్రజెంట్ అంటే సెండ్ ఆఫ్ చేయటం అనమాట పంపిస్తానికి వెళ్తామన్నమాట టు సీఆర్ హాఫ్ ఇది మీ ఆన్సర్ తర్వాత సెలెక్ట్ ద అప్రోప్రియట్ ఆప్షన్ ఇక్కడ సిక్స్ వన్ చూసినా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది ద హెడ్ మాస్టర్ అండ్ ద సెక్రటరీ కమింగ్ టుడే ద హెడ్ మాస్టర్ అనే ఒక సెక్రటరీ హెడ్ మాస్టర్ సెక్రటరీ డాష్ కమింగ్ టుడే ఇక్కడ చిన్న రూల్ చిన్న రూల్ ఏంటంటే టూ ఆర్టికల్స్ కానీ యూజ్ చేసినట్లయితే యూ ట్రీట్ ఇట్ టూ పర్సన్స్ మీరు రెండు వ్యక్తుల కింద ట్రీట్ చేయవచ్చు రెండు ఆర్టికల్స్ కానీ యూజ్ చేసినట్లయితే టూ నౌన్స్ ముందు ఇక్కడ ఏంటి ఇక్కడ హెడ్ మాస్టర్ ముందు దీ ఉపయోగించాడు ఇక్కడ ఆర్టికల్ ఉందా సెక్రటరీ ముందు లేదు కదా అంటే దాని అర్థమేంటి ఎవడైతే హెడ్ మాస్టర్ వాడే సెక్రటరీ ఎవరైతే హెడ్ మాస్టర్ వాడే సెక్రటరీ అని అర్థం అలాగే ఇక్కడ రెండు ఆర్టికల్ డి పెట్టారనుకో అప్పుడు టూ పర్సన్స్ కింద లెక్క ఇక్కడ డి అని ఎవరేదో ఆర్టికల్ లేదు కనుక వన్ పర్సనే మీరు అది కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను అది కూడా చూద్దాం కానీ ఇదేంటి ఇక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ వాడే సెక్రటరీ ద హెడ్ మాస్టర్ అండ్ సెక్రటరీ ఒకడే ఓన్లీ వన్ పర్సన్ ఓన్లీ ఒకడే ఎవడైతే హెడ్ మాస్టర్ వాడే సెక్రటరీ లేదా ఎవడైతే సెక్రటరీ వాడే హెడ్ మాస్టర్ కనుక ఇక్కడ మనకి ఇక్కడ ఒకడే కదా కమింగ్ టుడే అంటే ఒకటే అయినప్పుడు ఆల్ కమింగ్ అంటామా ఈజ్ కమింగ్ అంటామా హ్యాజ్ అంటామా వద అంటామా వద అనేది పాస్ట్ రీసెంట్ ఓల్డ్ హ్యాజ్ అనో హ్యాజ్ అనేది ఎందుకను హ్యావ్ హ్యాజ్ హ్యాజ్ అంటే కలిగి ఉంట హ్యావ్ హ్యాజ్ పక్కన కలిసి వస్తే జస్ట్ ద యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ అలా వస్తే అర్థం అది మనకి అది కాదు కదా కంప్లీట్ అయిన యాక్షన్ కాదు కదా కలిగి ఉండటం అనేది కాదు కదా అందుకే హ్యాజ్ ఈజ్ నాట్ ఎవర్ ఆన్సర్ అది మన ఆన్సర్ కాదు కదా ఆ వర అంటే పాస్ట్ అది కాదు టుడే అన్నాడు కదా టుడే అంటే వరని ఎందుకు వెళ్తాం మనం ఎవరం కదా ఇక్కడేం మనకి ఆరు కానీ ఈజ్ కానీ అంటే ఒకడైతే ఈజ్ వస్తుంది ఒకటనే ఎక్కువైతే ఆరు వస్తుంది ఇక్కడ ఒకటికన్నా ఎక్కువ ఉన్నదా నువ్వు ఒకటనే కదా ఎవరైతే హెడ్ మాస్టర్ వాడే సెక్రటరీ కదా కానీ ఈజ్ ఎవరు ఆన్సర్ నీ ఆన్సర్ ఏంటి ఈజ్ ఇక్కడ సెవెంత్ వన్ ద ప్రిన్సిపాల్ అండ్ ద క్లర్క్ ద ప్రిన్సిపాల్ అండ్ ద క్లర్క్ ద ప్రిన్సిపాల్ అండ్ ది క్లర్క్ ఇక్కడ ఒక ఆర్టికల్ వాడాను దీని వాడాను ఇక్కడ మన క్లర్క్ ముందు దీని వాడాను అంటే ఇక్కడ టూ ఆర్టికల్స్ యూజ్ చేశాను కదా టూ ఆర్టికల్స్ యూజ్ చేయబట్టి ఒక పర్సన్ ఇద్దరు టూ పర్సన్స్ అంటే ప్రిన్సిపాల్ అనేవాడు ఒక పర్సన్ క్లర్క్ అనేవాడు ఒక పర్సన్ ఇక్కడ ఇద్దరు అనమాట టూ పర్సన్స్ ఉన్నప్పుడు వెర్బ్ అనే సింగిల్గా ప్లూరల్గా రావాలి కదా కనుక ఈజా ఆరా వరా వరని యూజ్ చేయము ఎందుకంటే ఇన్ ద ఆఫీస్ అట్ ప్రజెంట్ అన్నాడు ఇప్పుడు ఇప్పుడున్నారు ఇది నాట్ అ పాస్ట్ కానీ వర లేదు కాదు ఇక్కడ ఈజా ఆరా ఇక్కడ మనకి టూ పర్సన్స్ కదా ద ప్రిన్సిపాల్ అనేవాడు ఒకడు క్లర్క్ అనేది ఒకడు
अगर इज अवर करना आर, सो आर इज अवर आंसर. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సిక్స్ సెవెంత్ ఇంపార్టెంట్, అలాగే ఫిఫ్త్ వన్ కూడా, ఫిఫ్త్ వన్ కూడా ఇంపార్టెంట్. ఇదేమో చిన్నాంశం నేటా నుంచి వస్తుంది. ఇది వచ్చేమో గ్రామర్ పాయింట్, జంటీగా గ్రామర్ పాయింట్ చూడాలి దీన్ని. ఆ తర్వాత ఇదే వన్వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇకపోతే ఈ టైప్ ఇది కొంచెం ఆర్డ్గా ఉంటుంది. ఇది మనకి ఇంగ్లీష్లో గ్రామర్ కింద రాదు ఈ సెంటెన్స్. ఇది జనరల్ అనమాట, జనరల్ అవేర్నెస్, జనరల్ అందరూ చేసేవాడి అనమాట. దీని మీద నేను డెఫినెట్గా రెండు పిట్లు ఉంటాయి. అందువల్ల పేపర్లో ఉన్న క్వశ్చన్ అడిగే విధానంలో కొద్దిగా కొంచెం డిఫరెన్స్ ఉంటారన్నమాట. ఈ ఎగ్జామ్ ఎక్కడైతే కోర్ట్ ఎగ్జామినేషన్లో కొంచెం తేడా ఉంటాయి. దానివల్ల మీ పేపర్ అందుకు జరిగింది. ఓకే, సో ఫార్ మీరు ఎవరైనా మా వీడియోస్ ముందు చూడనట్లయితే నా యొక్క ఛానల్లో యూట్యూబ్లో ఎడ్యుటెక్ రమేష్, ఎడ్యుటెక్ రమేష్ అని యూట్యూబ్లో నేను ఓపెన్ చేసినట్లయితే జస్ట్ ఈ గోత్ర ప్లేలిస్ట్కి వెళ్ళాలి. ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ మీకు 350 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక గ్రామర్ మీద 300 to 350 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గ్రామర్ మీద బేస్ చేసి చెప్పబడి మీకు అవి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా యూజ్గా, చాలా మీకు యూజ్ఫుల్గా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. అంటే బ్యాంక్ ఎగ్జామ్ అవ్వండి, రైల్వేస్ అవ్వండి, స్టాఫ్ సెలక్షన్ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా ఎగ్జామినేషన్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కడైతే ఇంగ్లీష్ పేపర్ ఉంటుందో అక్కడ మీకు గ్రామ పాయింట్స్ చాలా ఈజీగా అందించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా వాయిస్ ఒకటి, ఆర్టికల్స్ నేను చెప్పలేదు మీకు, ఆర్టికల్స్ అనే చాప్టర్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అందించాను. చిన్న టేబుల్ ద్వారా చాలా ఆర్టికల్స్ అంటే భయం, డైరెక్ట్ ఇంటర్వ్యూ స్పీచ్ అంటే భయం, ఆ రెండింటిని మీకు ఆ ఫీల్ అనేది లేకుండా చేశాము నా టాపిక్స్. మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో, ఒక 10 మినిట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తే చాలు మీకు డెఫినెట్గా యూ కెన్ లెర్న్. అంతకుముందే మీరు నేర్చుకొని విధానంలో చెప్పాను, ఆ టేబుల్ సింప్లిఫై చేసి ఒక టేబుల్ ద్వారా చెప్పండి. గత లాస్ట్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఓన్లీ గ్రామరే టీచ్ చేస్తాను, గ్రామర్ మీద బేస్ చేసి మేము చెప్పినాయి అన్నీ కూడా. కనుక మీరు ఆ వీడియో చూసి ఇఫ్ యూ డో నాట్, సో ఇఫ్ యూ లైక్ ఇట్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ను ప్లీజ్ షేర్ ఏ కామెంట్. అలా మీకు ఎక్కడైతే డిఫికల్టీ కానీ ఎలైజ్ అయినట్లయితే అప్పుడు కూడా కామెంట్ ఇవ్వండి.